హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరియర్ రైట్స్ ఫ్రెండ్స్ అయితే మరికొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో దీంట్లో ఫస్ట్ అయితే నేను ముతూట్ ఫైనాన్స్ నుంచి అయితే బోత్ ఆంధ్ర అలాగే తెలంగాణ దాంతోపాటుగా సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ అయితే చెప్తాను ఇక అట్లాగే ఏంటంటే ఏపీ ఎస్ఎస్సి నుంచి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బాపట్లో అయితే మెగా జాబ్ మేళా ఉంది సో దీని గురించి చెప్తాను తర్వాత ఇన్ఫోసిస్ నుంచి ఏంటంటే సో మరొక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి ఏంటంటే ఈసారి బీఈ బీటెక్ అలాగే ఎంఈఎంటెక్ వాళ్ళు ఎంఎస్సీ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇన్ని బ్రాంచెస్ అనమాట దాంతోపాటుగా డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ అలాగే బీసీఏ వాళ్ళు కూడా ఇదైతే చెప్తాను సో దీని తర్వాత అయితే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఫ్రెషర్స్కి అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కింద అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీని గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆటోమొబైల్ సెక్టార్లోని సో దీని తర్వాత మనకేంటే బ్యూరో హ్యాపాల్డ్ అంటే మనకేంటి హైదరాబాద్ లొకేషన్లోనే మెకానికల్ ఇంజనీర్స్కి అయితే సో ఒక నోటిఫికేషన్ ఉంది దీని గురించి చెప్తాను సో దీని తర్వాత అయితే మీకు సో జాన్ క్రెయిన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది కూడా ఏంటంటే ఇంజనీరింగ్ డిజైన్ డిపార్ట్మెంట్లో అయితే నోటిఫికేషన్ అనమాట దీని గురించి చెప్తాను తర్వాత మీకు ఆల్స్టామ్ నుంచి అయితే మరొక నోటిఫికేషన్ వచ్చింది సో మీకు భోగి డిజైన్ ఇంజనీర్స్ తీసుకోవడానికి అయితే హైదరాబాద్ లొకేషన్లోనే ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక దీని తర్వాత అయితే మనకి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రోలో అయితే మనకి సో మార్చ్ మెక్లెన్ అనే కంపెనీ నుంచి అయితే ఫ్రెషర్స్కి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు సేల్స్ ఫోర్స్ నుంచి అయితే అసోసియేట్ మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ తీసుకోవడానికి హైదరాబాద్ అండ్ బ్యాంగ్లూర్ లొకేషన్లోని ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత టెలిగ్రామ్ యాప్ని యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్లోని మీరు మన ఛానల్లో కూడా జాయిన్ జాయిన్ అవ్వండి సో మన ఛానల్ యొక్క జాయినింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మన ఛానల్లో రెగ్యులర్గా నేను ఫార్మా నోటిఫికేషన్స్ అలాగే మిగతా నోటిఫికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను అలాగే రెగ్యులర్గా మన వీడియోస్ని కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే మీరు స్వచ్ఛ బాక్స్లోకి వెళ్ళి కెరీర్ అలర్స్ అని సెట్ చేసినా సరే మన ఛానల్ అయితే వచ్చేస్తుంది మీరు అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ నోటిఫికేషన్కి వెళ్తే ముతుట్ ఫైనాన్స్ అయితే వచ్చిందండి సో చూడండి మీకు ఏంటంటే ఎవరైతే గోల్డ్ లోన్ ఇండస్ట్రీలోని సో ఒక మంచి కెరియర్ని బిల్అప్ చేయాలనుకుంటున్నారో సో వారికి అయితే యూజ్ అవుతుంది అనమాట సో ఇన్సూరెన్స్ కంపెనీలో చేసే జాబ్ కన్నా సో ఇటువంటి ముతుట్ కంపెనీలో చేసే జాబ్స్ అనేవి హండ్రెడ్ టైమ్స్ అయితే బెటర్ అని అయితే నేను చెప్తాను ఇక చూసుకుంటే వాళ్ళు ఎంగండ్ డైనమిక్ క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు కంప్లీట్గా వీళ్ళు టూ రోల్స్ తీసుకుంటున్నారండి ఒకటి వచ్చేసి జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట మీకు అక్రాస్ సౌత్ ఇండియా అయితే మీరు అప్లై చేయొచ్చు దీనికి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట ఎనీ డిగ్రీ ఫినిష్ చేసినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మీకు ఏంటంటే రీజినల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో అట్లాగే ఇంగ్లీష్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట అట్లాగే మీకు ఏదైనా కలెక్షన్ బ్యాక్గ్రౌండ్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది మీకు ఇంటర్వ్యూలోని మరింత హెల్ప్ అయితే అవుతుంది సెలెక్ట్ అవ్వడానికి ఇక శాలరీస్ విషయానికి వస్తే సో ఇండస్ట్రీ శాలరీస్ ప్రకారం ఇస్తామని చెప్తున్నారు ఇక లొకేషన్స్ వచ్చి మీకు ఆల్ రీజియన్స్ అనమాట అంటే కర్ణాటక తమిళనాడు అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీకు జాబ్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఓకే దీంట్లో ప్రొఫెషన్ ఆఫీసర్స్ని కూడా తీసుకుంటూ ఉన్నారు ఇక ఏంటంటే ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరు కూడా మీరు సెలక్షన్ బిఎల్ఆర్ ఎట్ ద రేట్ ముతూట్ గ్రూప్ డాట్ కామ్కి అట్లాగే రిక్రూట్ డాట్ జెడ్వో ఎట్ ద రేట్ ముతూట్ గ్రూప్ డాట్ కామ్కి అనమాట గైస్ సో ఇది కంప్లీట్గా ఏంటంటే మన హైదరాబాద్ జోనల్ ఆఫీస్ నుంచి అయితే రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది మన ఛానల్కి అయితే సెండ్ చేశారు డైరెక్ట్గా స్టాఫ్ అనమాట అదైతే నేను మీకు షేర్ చేస్తున్నాను అలాగే దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి సో కంప్లీట్గా మీకు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా వాళ్ళ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మనలో ఎవరైనా మీరు సబ్స్క్రైబర్స్లో కానీ ముతూట్ ఫైనాన్స్లో కానీ వెళ్ళాలనుకుంటే బోత్ ఆంధ్ర అలాగే తెలంగాణ అదర్ స్టేట్స్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి సందేహం అయితే లేకుండా ఓకే గెస్ ఇంక తర్వాత వచ్చేసి మనకి ఏపీ ఎస్ఎస్టీసీ అయితే మనకి ఈసారి గుంటూరు లొకేషన్లో అడుగుతున్నారు కాబట్టి బాపట్లలో అయితే సో అక్కడ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లోని ఒక మెగా జాబ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ కంపెనీస్ అయితే వస్తున్నాయి గో అక్కడికి కూడా దీన్ని కంప్లీట్గా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఐటీఐ డిగ్రీ బీటెక్ డిప్లొమా ఫార్మసీ అలాగే పీజీ కోర్సెస్ అనమాట అన్ని కేటగిరీస్లో కూడా వాళ్ళు కవర్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ నేను కవర్ చేశాను చీరాల లొకేషన్లో చెప్పాను అట్లాగే కందుకూరు లొకేషన్లో చెప్పాను సో అలాగే శ్రీకాకుళం లొకేషన్లో చెప్పాను పులివెందులో చెప్పాను కడప చెప్పాను సో కంప్లీట్గా ప్రతి డిస్టిక్ నుంచి కూడా వాళ్ళైతే డెఫినెట్గా కూడా టూ టైమ్స్ అయితే మెగా జాబ్ ప్రైస్ కండక్ట్ చేస్తామని అయితే వాళ్ళైతే ఎస్యూరెన్స్ ఇస్తున్నారు సో ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ కూడా మన ఛానల్తో అయితే కవర్ చేస్తూ ఉంటాను ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింతగా అయితే యూస్ఫుల్ అవుతుంది ఇక ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కనుక చూస్తే సో ఈసారి ఏంటంటే అంతకుముందు నేను ఆల్రెడీ బీఎస్సీ అలాగే బీసీ వాళ్ళకైతే చెప్పాను నైంటీత్ వరకు అయితే లాస్ట్ డేట్ అని చెప్పాను చాలామంది కూడా రెస్పాండ్ అయ్యారు ఇక ఇది వచ్చేసి ట్వంటీ అట్లాగే ట్వంటీ వన్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే మరొక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాను స్పెషలిస్ట్ ప్రోగ్రామర్గా తీసుకోవడానికి అట్లాగే డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్గా తీసుకోవడానికి అయితే వాళ్ళు టూ డెసిగ్నేషన్స్లో మీకు మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇక ఎలిజిబుల్ స్ట్రీమ్స్ వచ్చేసి బీఈబీటెక్ అలాగే ఎంఈఎంటెక్ దాంతోపాటుగా ఎంసీఏ ఎంఎస్సీ ఎవరైతే సో సిఎస్ కానీ కంప్యూటర్ సైన్సెస్లో కానీ ఈసీఈలో కానీ ట్రిపుల్ఈలో కానీ అలాగే మనకి ఈఎన్టీలో కానీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ ఐటీ బ్రాంచెస్ అనమాట ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నేను ఈ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అట్లాగే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో మీకు ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కింద తీసుకోవడం జరుగుతుంది ఇక ఏంటంటే అలాగే బీసీఏ అలాగే బీఎస్సీ ఆల్ బ్రాంచెస్ దాంతోపాటుగా డిప్లొమో డిప్లొమాలో కూడా మీకు కంప్యూటర్ సైన్సెస్ ట్రిపుల్ఈ ఈసీఈ ఐటీ అనమాట వరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ బీఎస్సీ బీసీఏ వాళ్ళ అప్లై లింక్ దాంతోపాటుగా డిప్లొమా స్టూడెంట్స్ యొక్క అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా మంచి ఆపర్చునిటీ సో మీరేంటంటే సో మాక్సిమం అయితే మీకు ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట యాప్టిట్యూడ్ టెస్ట్ అదైన తర్వాత మీకు అయితే ఇంటర్వ్యూలో ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా అయితే అప్లై చేయండి మంచి ఆపర్చునిటీ మంచి ఇటు ఇటువంటి కంపెనీస్లో రేర్గా అయితే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఫ్రెండ్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కి అయితే నోటిఫికేషన్ చెప్పాను కదా ఇదే మీకు 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 పంజాబ్ లొకేషన్లో అయితే ఉంటుందన్నమాట కంప్లీట్గా ఫ్రెషర్స్కి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్స్కి అయితే తీసుకుంటారు న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టీమ్ లోని ఇక డిజి ఇంకా మిగతా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు ఒకసారి నేను కూడా స్కోల్ డౌన్ చేస్తున్నాను చూడండి మీకు హెల్లా కంపెనీలు అయితే తీసుకోవడం జరుగుతుందండి కంప్లీట్గా ఆటోమొబైల్ సెక్టర్లో అయితే మీకు మంచి కోర్లు అయితే ఉంటుందన్నమాట డెఫినెట్గా జాబ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది ఇక గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఫర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్లో అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ కూడా మెనిఫిషన్ చేయడం జరిగింది ఇక ఇక్కడ మీరు చూస్తే కనుక జీరో టు వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా బీటెక్లో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ దాంతోపాటు మెకానికల్ ఫినిష్ చేశారో వారందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఓకే గైస్ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చాలా రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాబట్టి అప్లై చేయండి డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది ఇక అలాగే మనకి మెకానికల్ ఇంజనీర్స్కి అయితే మన హైదరాబాద్ లొకేషన్లో మరొక నోటిఫికేషన్ తీసుకొచ్చాను దీని లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట కంప్లీట్గా మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇంజనీర్ ఫీడ్లో అయితే పర్మనెంట్ జాబ్ అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఇక జాబ్ లొకేషన్ అంతా హైదరాబాద్ అయితే ఉంటుంది ఇక క్లియర్గా ఇక్కడైతే ఆ నోటిఫికేషన్ అంతా మీరు గమనించవచ్చు నేను ఈ అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అయితే దీనికి ఏంటంటే వాళ్ళు త్రీ టు సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు మెకానికల్ ఇంజనీరింగ్లోని సో అలాగే వితిన్ ద ఎంఈపీ కన్సల్టెన్సీ ఎన్విరాన్మెంట్ అయితే అడిగారు అడిగారనమాట సో దీనికి సంబంధించి ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో సో అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరైతే అప్లై చేసేసుకోండి అట్లాగే మనకి ఏంటంటే జాన్ క్రే నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో వాళ్ళు కూడా నేను బ్యాంగ్లూరు లొకేషన్లోనే ఇంజనీరింగ్ డిజైన్స్ డిజైనర్స్ని తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి ఇక డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ అట్లాగే ఇండివిజువల్ కంప్లీట్గా క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమో లేదంటే బీఈ మెకానికల్లో ఫినిష్ చేసిన వాళ్ళకి మినిమం కనుక వన్ టు త్రీ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్ యాక్టివిటీస్లో కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నేను అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరైతే అప్లై చేసేసుకోండి బేసింగ్గా అట్లాగే మనకి భోగి డిజైన్ ఇంజనీర్స్ కింద అయితే ఒక ఆల్స్టామ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఎక్కడో కాదు ఇది మన హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది చాలా రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది ఇక దీని యొక్క డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే క్లియర్గా ఎక్కడైతే వాళ్ళందరూ కూడా మెన్షన్ చేశారు అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎవరైతే ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో డిజైన్ ఇంజనీర్స్ కింద వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే అప్లై చేసుకోండి అలాగే చైనీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో కంపెనీ వచ్చేసి మీకు ఇది మార్ష్ మెక్లైన్ అండ్ కంపెనీ అనమాట సో వాళ్ళైతే మీకు కంప్లీట్గా బిఈ బీటెక్ ఎంసీఏ ట్వంటీ అలాగే ట్వంటీ వన్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా మంచి నోటిఫికేషన్ అయితే అవుతుందన్నమాట మీకు కంప్లీట్గా ఏంటంటే ఇది సాఫ్ట్వేర్ డొమైన్లో కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్స్గా ఎవరైతే క్వాలిటీ ఇంజనీర్స్ సో ఆ డిపార్ట్మెంట్ అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్స్గా చేయాలనుకుంటున్నారు సెట్ అవ్వాలనుకుంటున్నారు వారికైతే యూజ్ అవుతుంది ఇక జాబ్ టైటిల్ అయితే చెప్పాను కదా టైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా తీసుకుంటారు ఇక మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి టూ లొకేషన్స్ ఇస్తున్నారు పూణే అలాగే ముంబై అనమాట మీకు కెరీర్ లెవెల్లో కూడా బీ లెవెల్లో తీసుకోవడం జరుగుతుంది సో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్వాలిఫికేషన్ కాబట్టి బీఈ బీటెక్ అలాగే ఎంసీ ఎవరైతే సిక్స్టీ పర్సెంట్ గ్రాడ్యుయేషన్తో ఉన్నారు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్తో కనుక ఉన్నారు సో ట్వంటీ అలాగే ట్వంటీ వన్ పాస్ అవుట్స్ బ్యాక్ బ్యాక్లాగ్స్ ఏం లేకుండా ఉంటే కనుక మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు సో ఐ విల్ ప్రొవైడ్ ది లింక్ ఇన్ డిస్క్రిప్షన్ సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై దెన్ జస్ట్ క్లిక్ అండ్ అప్లై ఇన్ ద డిస్క్రిప్షన్ పార్ట్ ఓకే గైస్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సేల్స్ ఫోర్స్ నుంచి అయితే వచ్చింది సో వాళ్ళు మన హైదరాబాద్ అట్లాగే బెంగళూరు లొకేషన్లోని అసోసియేట్ మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ని తీసుకోవడానికి అయితే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గైస్ సో ఇక మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా కూడా వాళ్ళు క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ కన్సిడర్ అప్లయింగ్ ఫర్ మాక్సిమం ఆఫ్ త్రీ విత్ ఇన్ ట్వెల్వ్ మంత్స్ అనేది ఇచ్చారనమాట అది కూడా గమనించండి ఇక రిమైనింగ్ థింగ్స్ చూసుకుంటే వీళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ ఎఫ్టీఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే జాబ్ డీటెయిల్స్లో ప్రొవైడ్ చేశారనమాట ఎలిజిబిలిటీ వచ్చేసి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ట్వంటీ వన్ అవుట్స్ కంప్యూటర్ సైన్సెస్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ లేదంటే ఈక్వల్ అండ్ డిసిప్లిన్స్లో కానీ ఉంటే మీకు సెవెన్ సీజీపీ అయితే మినిమం అయితే అడగడం జరిగింది బ్యాక్లాగ్స్ లేకుండా ఇక రివైర్డ్ స్కిల్స్లో కూడా వాళ్ళు అకాడమిక్ ఆర్ ప్రొఫెషనల్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే సి ప్లస్ ప్లస్ పైథాన్ అండర్స్టాండింగ్ ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది సో నాకు కింద డిస్క్రిప్షన్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై దెన్ జస్ట్ క్లిక్ అండ్ అప్లైన్ ద డిస్క్రిప్షన్ పాడు ఓకే గైస్ ఇవి టోటల్గా నోటిఫికేషన్స్ అయితే సో ఐ హోప్ దీస్ నోటిఫికేషన్స్ ఆర్ సమ్ వాట్ యూస్ఫుల్ ఫర్ యూ మీ కనుక వీడియోస్ నచ్చుతూ ఉంటే డెఫినెట్గా లైక్ చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లర్ట్ జై హింద్